जय श्रीमनारायण। प्रिय भवबन्धुलारा, मार्गशीर्ष मासम धनुर्मासम अनि विविध नामालु कलिगिनटुवंटि ओक अद्भुतमैनटुवंटि व्रतम आरंभमैतोंदि। स्नान व्रतम अन्नारु, मार्गळि व्रतम अन्नारु, नीराट्टमु व्रतम अन्नारु। अनेक पेर्लतो पिलिचे ई व्रतान्नि 5000 సంవత్సరాలకు పూర్వం గోదాదేవి ఆచరించింది। ఈ వేటి దాకా దాన్ని ఆచరించే వాళ్ళు దాని యొక్క ఫలితాన్ని చక్కగా పొందుతున్నారు, గోదా అనుగ్రహాన్ని పొందుతున్నారు, భగవంతు యొక్క దివ్య కృపా పాత్రులు అవుతున్నారు। గోదాదేవి 5000 సంవత్సరాల క్రితం చేసినటువంటి ధనుర్మాస వ్రతం భగవద్ అనుగ్రహాన్ని మనకి అందించడానికి, మనలో ఉండే దోషాలు తొలగించడానికి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతం। ఎక్కడైతే గోదా వ్రతాన్ని ఆచరిస్తారో అక్కడ పాతకంగల్ తీర్కం, పరమనడి కాట్టం భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని అందిస్తుంది, సకల పాపాలు పోగొడుతుంది। సోది మణిమాడం తోంబ్రుమూర్ అంటే అనేక రకాలైనటువంటి సంపదల్ని కూడా జనాలు పొందుతారు ఈ వ్రతం ఎక్కడ ఆచరిస్తే, ఎవరు ఆచరిస్తే వాళ్ళు అని పెద్దలంతా కీర్తించారు। ఆండాల్ ఆళ్వార్లు 12 మందిలో ఏకైక నారీ మణి। ఈ గోదాదేవి ఆచరించినటువంటి ధనుర్మాస వ్రతం ఏ సందేశాన్ని మనకు అందిస్తుంది అంటే, పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి అని పరాశర భట్టర్ అనే మహానుభావులు చెప్పారు। పరార్థతని చెప్తుంది, పరార్థత అంటే రెండు అర్థాలు, ఒకటి పరుడు అంటే భగవంతుడు, మనం ఏది చేసినా ఆయన సేవగా చేయాలి, ఇది ఒక పరార్థత। రెండవది పరుడు అంటే మన చుట్టూ ఉండేటువంటి సమాజం, ఏది మనం చేసినా సమాజపు ప్రయోజనాన్ని ఆశించి చేయాలి, ఎందుకని సమాజంలో మనం బ్రతకాలి, మన చుట్టూ ఉండే సమాజం ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టూ ఉండే సమాజం బాధపడితే మనం కూడా బాధపడుతూనే జీవించాల్సి వస్తుంది। మన ఆనందం కోసం మన చుట్టూ ఉండే సమాజాన్ని ఆనంద తుందిలము కావించాలి, దానికోసం ఏం చేయాలి ఎలా చేయాలి, ఇది గోదాదేవి 30 పాటల్లో అద్భుతంగా అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వారికి ఈ జాతి ఆ జాతి అనే తేడా లేకుండా మానవ సామాన్యం బాగుపడడానికి కావాల్సిన రీతిలో చాలా సులభంగా అందించింది। పైకి అందమైన కృష్ణుడి కథ, కానీ లోపల మనిషికి ఉండేటటువంటి రకరకాలైనటువంటి సామాజిక పరిస్థితులని, ఆ పరిస్థితుల్ని ఏ రకంగా ఎదుర్కోవాలో దానికి కావాల్సిన సాధనాల్ని అందించినటువంటి అద్భుతమైనటువంటి వ్రతం। ఆళ్వార్లు భగవద్ అనుగ్రహాన్ని చాలా చక్కగా పొందారు, అలా పొందడం కోసం వారు తమని ఒక రకమైనటువంటి నాయికా భావంతో పాడాల్సి వచ్చింది, కానీ గోదాదేవికి ఆ రకమైనటువంటి స్థితి అవసరం లేకుండా తానే సహజంగా స్త్రీమూర్తి అయి భగవంతుణ్ణి అద్భుతమైనటువంటి లోకనాయకుడిగా తాను స్వీకరించి భావించి ఈ వ్రతాన్ని ఆచరించింది। గోదాదేవి వ్రతం ఎవరు ఏది కోరితే వారికి దాన్ని అందిస్తుంది। ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా అన్నట్టుగా మనం ఇహలోక సుఖాలు కోరితే వాటిని, పరలోక సుఖాలు కోరితే వాటిని, మోక్షాన్ని కోరితే దాన్ని, దిది అది అనే వివక్ష లేకుండా ఏది మనం ఆశిస్తే దాన్ని అందించగలిగే అద్భుతమైన వ్రతం। విశ్వాసంతో చేయాలి, ప్రేమతో చేయాలి। గోదాదేవి అందంగా పాడింది, ఎందుకంటే పాట అందరికీ ఇష్టం కనుక, దాన్ని మనకు అందించే వాళ్ళు కూడా ఆ భావన కలిగిన వారు కావాలి। తిరుపావై తెలుగువారిలో తెలియని వారు సహజంగా ఉంటారు, అయినప్పటికీ ప్రతి ఏడాది వింటున్నా అందులో కొత్తదనం ఉంటుంది, దాని యొక్క లక్షణం అది। ఈసారి
అనేక గోష్ఠులు ఒక చోట చేరి అందంగా పాడగలిగినటువంటి రసాస్వాదన అందరికి తాము అనుభవిస్తూ చేయించగలిగినటువంటి శ్రీమతి టీకే చూడమణి గారి ద్వారా ఈ ధనుర్మాసాన్ని జరపాలి. అది కూడా అద్భుతమైనటువంటి ఆన్లైన్ లో జరుపుకోవాలి అనే భావంతోటి ఆరంభిస్తున్న గోష్ఠులకు అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీన్ని అందించడానికి తమకి దైహికంగా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా కేవలం పరార్థతే లక్ష్యంగా కలిగి అందించేటటువంటి శ్రీమతి చూడమణి గారికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆరంభించి వ్రతాన్ని ఏ అవరోధం లేకుండా ఆనందదాయకంగా అందించగలిగే అనుగ్రహం భగవంతుడు వీరికి గోష్ఠులకి కూడా కలిగించాలి అని మేము ఆ భగవంతుడిని ఆర్థిస్తూ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.